ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్, పివిసి సైన్మికౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్. కావలి సంప్రదించవలసిన నెంబర్ 9553487732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కావలి పట్టణంలోని 12వ వార్డులో కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ కరపత్రాలు పంచుతూ ఓట్లను అభ్యర్థించి మీ డాడీకి చెప్పు, మా డాడీకి ఓటేయమని అని పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ ప్రచారం నిర్వహించింది. ప్రతి ఇంటికి వెళుతూ ఓటు ఆవశ్యకత తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాన్నగారిని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 రోజుల నుంచి 13వ వార్డులో తిరుగుతున్నాం. ప్రజలు చాలా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు భారీ మెజారిటీతో గెలుస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని టీపీఆర్ గారికి, నాన్నగారికి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలియక్ తోటి కావ్య కృష్ణారెడ్డి గారు అభ్యర్థి కావడం ఎంతో ఆనందదాయకం. దాంట్లో భాగంగా 13వ వార్డు గత 3 రోజులుగా కృష్ణారెడ్డి అన్న వాళ్ళ పెద్ద పాప సంహితారెడ్డి కావలి పట్టణంలో 13వ వార్డులో క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి చేసింది, మరియు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసిందని ప్రజలందరూ కూడా గుర్తించారు. దీంట్లో మేము కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏమేం పనులు చేసిందని చెప్పి ప్రజలందరికీ చెప్పుకుంటూ పోతూ, పెన్షన్స్ కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, డెవలప్మెంట్ సంబంధించి కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా మీరుంటేనే అభివృద్ధి జరిగింది, మీరుంటేనే సంక్షేమ పథకాలు కూడా మాకు వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 13వ వార్డు, నేను నా వార్డుకి సంబంధించి కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా నాకు అభినందనలు, ఆశీస్సులు ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం, అదేవిధంగా నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా గెలవటం ఖచ్చితంగా ఖాయం అని చెప్పని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తాం. అట్లాంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో అసెంబ్లీలో తన సీఎం పదవిలో కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కావలి పట్టిన ప్రజలందరూ కోరుకుంటున్నాం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.